తెలంగాణ సాధన నాయకుడుగా తనకు తానే ప్రమోట్ చేసుకున్న క్లెయిమ్ చేసుకుంటున్న కేసీఆర్ అహంకారం ఉద్యమ కాలంలోనే అనేక సార్లు బయటపడింది నాటి ఉద్యమ నాయకులను తమ అవసరానికి త్రిబుల్ ఎక్స్ సబ్బుగా వాడుకొని అదను రాగానే ఘోరంగా అవమానించి దుర్మార్గంగా ప్రవర్తించి మహామేధావులకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే కాక తన కనీస మర్యాద పాటించకుండా గేటు బయటకు మెడపట్టి నూకేసిన దాఖలాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి నాటి సమాజాన్ని బొంకించి బోర్లేసి ఆ కాలంలో సహాచార నాయకు ఒక పథకం ప్రకారం దురహంకారంతో కుట్రపూరితంగా సాచివేత ధోరణి పొగపెట్టారు ఒక్కొక్క నాయకుని బయటకి పంపించేశారు అలా అలా అవినీతి మోసం కుట్ర నిలువెల్లా కలిగిన ఒక ప్రబుద్ధుడు కేసీఆర్ తన పరివారంతో కలిసి తెలంగాణ నాయకత్వాన్ని చేజిక్కించుకున్నాడు దానికి తోడు మాటకారితనంతో మియా బేబీ సారెడు బియ్యం చాలని నమ్మబలికి గులాబీ ఇనోవా కారు నిండా తన కుటుంబాన్ని బ్యాక్ డోర్ నుంచి అరంగేట్రం చేయించాడు ఆజ్ఞ లేనిదే లోనికి రాకూడదు అని కుక్కలు జాగ్రత్త అని హౌస్ఫుల్ బోర్డు పెట్టాడు ఇక తెలంగాణ సాధన తర్వాత వీళ్ళ అసలు రాజకీయ క్రీడ పీడ తెలంగాణ పట్టిన చీడగా వెయ్యి కాళ్లు జెర్రిగా వెయ్యి కురులుగా పురివిప్పింది ఈ కుట్రలను మోసాలను ఉపయుక్తులను గ్రహించిన మేధావులు చాలా మంది వీరికి చాలా దూరంగా వెళ్లిపోయారు మిగతా వారు కేసీఆర్ మాగదులుగా ఆస్థానంలో చేరి తెలంగాణ అనంతరం భజన మండలిగా పరిణామం చెందారు కేసీఆర్ తెలంగాణ యావత్ సమాజాన్ని సమర్థవంతంగా చాతుర్యంతో మీడియా తోడు రాగా బొంకించి బోర్లేశాడు పై కారణాల పర్యావసనంగానే పదేళ్లకే బీఆర్ఎస్ తీవ్ర అనారోగ్యానికి లోనై ప్రైవేట్ దవాఖానాలో షరీకై వెంటిలేటర్ పై ఆఖరి ఊపిరి తీసుకుంటుంది తెలంగాణ రాజ్ దర్బార్ కూలుతున్న శకలాల చప్పుడు వినిపిస్తోంది కేసీఆర్ హైరార్కీలో భాగంగా సామంతులు జాగీర్దారులు భూస్వాములు దొరలు దొరసానుల సోపాన క్రమం నెలకొల్పాడు చక్రవర్తి యువరాజు మంత్రులు సామంతుల రాజులను తిరిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ పాదుకొలిపాడు ఈ క్రమంలోనే కేసీఆర్ దర్బార్ క్రమంగా బీటలు వారడం ప్రారంభమైంది అది రెండు వేల ఇరవై మూడు నాటికి కుప్పకూలింది తమ గోతిని తామే తొవ్వుకుని ముఖ్యంగా తెలంగాణలో వామపక్ష ఉద్యమాల నుంచి ఎదిగి వచ్చిన యువతరం కేసీఆర్ కొమ్ముగాసింది ప్రజలను ఎలా మంచించాలో మోసంగించాలో చెప్పిన ప్రగతిశీల ఉద్యమ వీరులు వీరు గడిచావడిలో ముందు గంగిరెద్దులాటలు ఆడించిన పాలు తాగిన తల్లిరొమ్మును గుద్దే నమ్మ ఖరాములు అందుకే వీరు ప్రభుత్వ పదవులు పొంది తెలంగాణ పేద ప్రజలను తీరని విద్రోహం చేశారు మరికొందరులైతే తెల్లార వేసి కేసీఆర్ నోట్లో నుండి వెలువరిన ప్రతి పదానికి వంతుల వారిగా అక్షరాల కేసీఆర్ బలగానికి అక్షరార్చన చేసిన భక్త శిఖామణులు ఆస్థాన పౌరోహితులు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ జిల్లాలలో విస్తరించిన తెలంగాణ ఆరోగ్య సమాజ పంటకు పట్టిన చీడ పురుగులు డజన్ మందికి పైగా ఉంటారు వీరి భవిష్యత్తు కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచడం రానున్న తెలంగాణ ప్రభుత్వానికి నాయకత్వానికి మంచిది వీరు గుమ్మి కింద పందికొక్కులు కోసిన పంటను పొక్కలో దాచుకునే చిలక పలుకుల ఎలుకలు వీరి పనంతా పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాల్లో సోషల్ మీడియాల్లో ఊదరగొడుతూ వచ్చిన అభివృద్ధి నంతా తెలంగాణకు కరిమింగిన వెలగపండుగా పరామర్శించడమే గత తొమ్మిదేళ్లుగా అందుకుంటే కాళ్ళు అందితే జుట్టు ఇదే తీరుగా బీఆర్ఎస్ పాలన నడిచింది టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా పరివర్తన చెంది తెలంగాణ తల్లి పేగును తెచ్చుకున్నది బీఆర్ఎస్ గా మారి తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసి తమ తమ గోతిని తామే తొవ్వుకున్నారు ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో టిఆర్ఎస్ కథ రంజుగా సత్యనారాయణ నోము సిరీస్ కథ సంవిధానంలా ఇక కవి అన్నట్లు రిన్ టు సారడాన్ తలకాయ నొప్పి సిన్ గా ప్రధాన కథ నడిచి సమాప్తమైంది వికటించిన బీజేపీ బీఆర్ఎస్ వ్యూహం బీఆర్ఎస్ బీజేపీ పార్టీ చీఫ్ల మధ్య కుదిరిన అవగాహన చీకటి వ్యూహాలు ఒప్పందాలను ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా విడిపించాయి కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయినట్టయింది ఈ విషయాన్ని ఈ బంధాన్ని ప్రజలు పసిగట్టలేకపోతారని భావిస్తే రెండు పార్టీల అధినాయకులు తప్పులో కాలేసినట్టే అయింది ప్రజలు నిరంతర జాగరూకులు వారిని తక్కువ అంచనా వేసిన నాయకులు ఈవీఎంల దగ్గర బోల్తా పడి ఇప్పట్లో లేవలేకుండా పొక్కబోర్ల పడ్డారు